హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది ఫేస్ కలర్ రావాలని బాధపడుతూ ఉంటారు ఎన్నో ప్యాక్స్ యూస్ చేసినా సరే కలర్ రావట్లేదని చెప్పేసి బాధపడే వాళ్ళకి ఈరోజు ఒక మంచి టిప్ అనమాట ఓన్లీ ఒక ఇంగ్రీడియంట్తోనే మన ఫేస్ని ఎలా కలర్ తెచ్చుకోవచ్చు అనేది ఈరోజు వీడియో కాబట్టి తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే ట్రై చేయవచ్చు కాబట్టి తప్పకుండా ఈ వీడియోలో చెప్పినట్లుగా ఒక వన్ మంత్ ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మీరు ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ వరకు బియ్యంని తీసుకోవాలి ఏ అయినా పర్లేదు మీరు ఇంట్లో ఏవైతే యూజ్ చేస్తారో ఆ బియ్యాన్ని అయితే కనుక ఒక గ్లాస్ వరకు తీసుకుంటే సరిపోతుంది మనకి మనం బియ్యం వాటర్ అనేవి తీసుకుంటున్నాం కాబట్టి బియ్యం వాటర్ అనేవి మన ఫేస్కి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి ఎలా యూస్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది అనేది ఈరోజు వీడియో కాబట్టి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు వన్ మంత్లోనే మంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ విధంగా దీంట్లోకి ఏంటంటే మీరు ఏం చేస్తారంటే ఒక కొంచెం వాటర్ని పోసుకొని ఫస్ట్ అయితే కనుక క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే బియ్యాన్ని ఏంటంటే నిల్వ ఉంచడానికి కెమికల్స్ అవి దుమ్ముదులు అవన్నీ ఉంటాయి కాబట్టి ఫస్ట్ అయితే కొంచెం వాటర్ పోసుకొని మీరు కడిగేసేయండి తర్వాత మీరు ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసేసి మినిమం మనం ఏం చేయాలంటే ఏడెనిమిది గంటలు ఖచ్చితంగా నానబెట్టాలి బియ్యం వాటర్ అనేవి బాగా నానితే చక్కగా మనకి ఫేస్కి బాగా ఉపయోగపడతాయి ఈ వాటర్ అనేవి మనకి ఏంటంటే ఫేస్ మీద ఉన్న మచ్చలను పోగొట్టడానికి మొటిమన్న పోగొట్టడానికి ఫేస్ మీద ఉన్న నలుపుని పోగొట్టడానికి అలాగే మృతకణాలని లోపల ఉన్న ట్యాన్ని రిమూవ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే ఫేస్ అనేది మంచిగా గ్లోగా కనిపించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట బ్లాక్గా ఉన్న వాళ్ళు కనుక బియ్యం వాటర్ని యూజ్ చేయడం వల్ల మంచిగా రిజల్ట్ అనేది ఉంటుంది తెల్లగా వస్తారు తర్వాత ఏడెనిమిది గంటలు నానపెట్టిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి వాటర్ అయితే కనుక కొంచెం వాటర్ అనేది కలర్ చేంజ్ అవుతుంది అలాగే బియ్యం కూడా మనకి బాగా నానుతాయి అనమాట కాబట్టి తర్వాత ఏం చేస్తారంటే ఒకసారి చేత్తో బాగా పిసికితే మనకి ఇంకా వాటర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది ఈ విధంగా బియ్యం వాటర్ని అయితే కనుక ఒక గిన్నెలోకి తీసుకోండి మనం ఓన్లీ ఒక ఇంగ్రీడియంట్ అని అనమాట తీసుకునేది వేరే ఏ ఇంగ్రీడియంట్ కూడా తీసుకోవట్లేదు కాబట్టి చక్కగా అందరిలలో బియ్యం ఉంటాయి కాబట్టి ఈ టిప్ని అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే తర్వాత ఏం చేస్తారంటే ఈ బియ్యం నీళ్ళని ఐస్ క్యూబ్స్ ట్రైస్ ఉంటాయి కదా ఆ ట్రైలో పోసేసుకొని మీరు నైట్ అంతా మనం కనుక ఉంచిన ఏడు ఎనిమిది గంటలు కనుక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి చక్కగా ఇవేమవుతాయి అంటే ఐస్ గట్ల లాగా తయారవుతాయి మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ ఐస్ క్రీమ్స్ అయిన తర్వాత చూపిస్తాను చూశారు కదా ఈ విధంగా మనకి మినిమం ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ తర్వాత ఐస్ క్యూబ్స్ అనేవి రెడీ అయిపోయాయి చక్కగా ఈ విధంగా ఉంటే మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్కి సరిపడా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఐస్ క్యూబ్స్లో వేసేసుకొని కాబట్టి టెన్ డేస్కి ఒకసారి మనం ఈ విధంగానే తయారు చేసుకొని మీరు డైలీ ఒకటి రాసుకోవాలన్నమాట ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు చెప్తాను ఎప్పుడు అప్లై చేయాలో కూడా చెప్తాను ఈ విధంగా తయారు చేసుకున్నది మీరు నైట్ పడుకునే ముందు చక్కగా ఫేస్కి బాగా మసాజ్ చేసేసుకోండి ఈ విధంగా మీరు ఐస్ని డైరెక్ట్గా అయినా సరే ఫేస్ మీద పెట్టి చేసుకోవచ్చు ఒకవేళ డైరెక్ట్గా పెట్టలేము అనుకునే వాళ్ళు శుభ్రమైన కాటన్ క్లాత్లో పెట్టేసి దాంతో అయినా సరే మనం ఈ విధంగా మసాజ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా డైలీ నైట్ టైం మీరు పడుకునే ముందు చేసుకొని మార్నింగ్ చక్కగా నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి నైట్ అంతా ఉంచుకోవచ్చు ప్రాబ్లం ఏమీ ఉండదు ఈ విధంగా మీరు కనుక వన్ మంత్ చేస్తే ఖచ్చితంగా మీ ఫేస్ అనేది బ్లాక్ పోయి చక్కగా కలర్ వస్తారు మొట్టమలు మచ్చలు అన్నీ పోతాయి అలాగే ముడతలు అలాంటి ఉండవు అనమాట చక్క ముడతలు ప్రాబ్లం కూడా ఉండదు ఫ్యూచర్లో తర్వాత ఏంటంటే స్కిన్ కూడా చక్కగా టైట్ అవుతుంది చాలామంది ఓపెన్ పోర్స్తో కూడా బాధపడుతూ ఉంటారు కాబట్టి మనం దీన్ని యూస్ చేయడం వల్ల ఓపెన్ పోర్స్ ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు రిజల్ట్ కూడా ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది అనమాట వన్ మంత్లోనే డైలీ ఒకటి ఖచ్చితంగా చేయండి తర్వాత కూడా మీరు మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఇదే టిప్ని ఫాలో అయితే కనుక మనకి ఫ్యూచర్లో ఎటువంటి ప్యాక్స్ వేసే పని ఉండదు స్కిన్ కెడ ఏంటంటే డ్యామేజ్ అవ్వకుండా మంచి కలర్తో ఉంటారు కాబట్టి తప్పకుండా ట్రై చేస్తే రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ